హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖులతో పరిచయాలున్నాయని అందరినీ మోసం చేస్తూ 100 కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డ నిందితుడు సురేష్ చంద్రశేఖర్ను తీహార్ జైలు నుంచి మరో జైలుకి పంపించవద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. జైలులో తనకు ప్రాణహాని ఉందని వేరే జైలుకు తరలించాలంటూ సురేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ను తిరస్కరించాలని ఈడీ కోరింది. తాము ఎందుకు తిరస్కరించాలని కోరుతున్నామో చెబుతూ తీహార్ జైలులో సురేష్కు చెందిన అక్రమాలను ఈడీ సుప్రీంకోర్టుకు వివరించింది. ఇవన్నీ తమ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. టెక్నాలజీని ఉపయోగించుకొని తనకున్న నైపుణ్యంతో ఇతరులను భారీగా మోసం చేసేవాడని, భార్య లీనాతో కలిసి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని వివరించింది. తీహార్ జైలులో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడని వెల్లడించింది. ఇవన్నీ తమ విచారణలో తేలినట్లు వెల్లడించింది. జైలు అధికారులతో సురేష్ స్నేహం చేసేవాడు. వారికి ఖరీదైన బహుమతులు అందించి జైలులోనే సకల రాజభోగాలు అనుభవించేవాడు. జైలు నుంచే బెదిరింపులకు పాల్పడేవాడు. తీహార్ జైలు సురేష్ ను కలవడానికి సినీ రంగానికి, టీవీ రంగానికి చెందిన ప్రముఖ నటీమణులు వచ్చేవారు. తన కోసం వచ్చేవారికి రాకపోకల కోసం జైలు ప్రాంగణంలోనే BMW కారును కూడా సురేష్ ఏర్పాటు చేసుకున్నాడని ఈడీ సుప్రీంకోర్టుకు వివరించింది. జైలు నుంచే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా లాగా మాట్లాడి రాన్ బ్యాక్సీ కంపెనీ ప్రమోటర్ శివిందర్ మోహన్ భార్య అతిథి సింగ్ నుంచి 217 కోట్లు వసూలు చేశాడని వెల్లడించింది. తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత తీహార్ జైలులో ఉన్న లోపాలను చక్కదిద్దడంతో పాటు సురేష్ కు సహకరించిన అధికారులందరికీ అడ్డుకట్ట వేశామని ఈడీ అధికారులు చెప్పారు. మరో జైలుకు వెళ్లి తీహార్ జైలులో ఏమేం చేశాడో అవే చేస్తాడని, అవే అక్రమాలు కొనసాగించడానికి కుట్రలు చేస్తున్నాడని, అందుకే అతని పిటిషన్ ని తోసిపుచ్చాలని ఈడీ సుప్రీంకోర్టుని కోరింది.